హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీవల్. సో ఈరోజు వెడ్డింగ్కి యూస్ఫుల్ అయ్యే గోల్డెన్ వెడ్డింగ్ టైటిల్స్ని అయితే ప్యాకేజ్ మొత్తం కంప్లీట్గా తీసుకొచ్చాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్ అనమాట, అంటే మీకు కంప్లీట్గా ప్రీమియర్ లోపల ఇన్సర్ట్ అయిపోతాయి. సో మీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే వాటి కంప్లీట్ డెమో కూడా పెట్టా మీకు ఎలా ఉంటాయి ఏంటి అని ప్రివ్యూ కోసం అని చెప్పేసి. సో ప్రజెంట్ అసలు ఈ టైటిల్స్ని మనం ప్రీమియర్ ప్రో లోపలికి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ వీటితో వర్కౌట్ చేయడం ఎలా ఏంటి అనేది అయితే చూద్దాం. దీస్ ఆల్ ఆర్ గోల్డెన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ టైటిల్స్ అనమాట. అంటే మీరు ఏదైనా ప్రీ వెడ్డింగ్ చేసినా లేదంటే ఏదైనా వెడ్డింగ్ వీడియో చేసినా కానీ ఈ టైటిల్స్ వచ్చేసి ఫ్రంట్ మనం ప్లేస్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. ఓకే, సరే ఒకసారి అయితే చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి, అసలు ఇంపోర్ట్ చేసుకోవడం ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది. సో ఇంపోర్ట్ చేసుకోవడం కూడా వెరీ సింపుల్. మీకు ఫైల్స్ వచ్చేసి కంప్లీట్గా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రాజెక్ట్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడం ఇలా వస్తుంది. ఈవెన్ హెల్ప్ వీడియో కూడా దీంట్లో ఉంది అండ్ ఫాంట్ లింక్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, ఇవన్నీ మీకు ప్రజెంట్ ఉండే గోల్డెన్ టైటిల్స్ అనమాట. ఈవెన్ సిల్వర్ కలర్లో ఉండే టైటిల్స్, వైట్ కలర్లో ఉండే టైటిల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్రజెంట్ ఏం చేస్తామంటే ప్రీమియర్ ప్రో లోపలికి వెళ్ళాక మీకు రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్గా ఇక్కడ పైన క్లిక్ చేస్తే మేనేజ్ అడిషనల్ ఫోల్డర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చేసి యాడ్ కొట్టండి. యాడ్ కొట్టాక మీకు ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ ఎక్కడుంది అని చెప్పేసి. సో నేను ఇక్కడైతే గోల్డ్ అని పెట్టుకున్నాను. దీని లోపల గోల్డ్ లోపల ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా, జస్ట్ సే సెలెక్ట్ ఫోల్డర్. సో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, సో నాకు రిక్వైర్మెంట్ లేదు. సో సెలెక్ట్ ఫోల్డర్ అని కొట్టాక మీకు ఏమైందంటే ఇలా వచ్చేస్తుంది, ఆల్రెడీ యాడెడ్ ద ఫోల్డర్, ప్లీజ్ స్పెసిఫైడ్ డిఫైన్ పాత్, అంటే ఇంకొకటి వస్తుంది అని చెప్పి చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి అండ్ సే ఓకే కొట్టండి. సో ఓకే కొట్టాక మీకు ఇవన్నీ ఇక్కడ లోకల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా లోకల్ టెంప్లెట్ ఫోల్డర్, వెడ్డింగ్ టైటిల్స్ అండ్ ప్రాజెక్ట్ అని ఇట్లా కనిపిస్తుంది కదా. సో ప్రాజెక్ట్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇవన్నీ మనకి ప్రజెంట్ కనిపించే ప్రాజెక్ట్స్. ఓకేనా, లేదు ఒకవేళ మీకు ఇక్కడ మేనేజ్ అడిషనల్ ఫోల్డర్ లేదు అనుకుంటే మీరు ఏ ప్రీసెట్ అయినా సరే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా లేయర్ వచ్చేసి ఇన్స్టాల్ మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్ అని, జస్ట్ క్లిక్ ఆన్ దీస్ అండ్ ఇది కూడా మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకుంటే ఓపెన్ కొట్టారంటే మనకి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లోపలికి అయితే వస్తుంది. ఈ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానెల్ అనేది విండోస్ లోపల ఇక్కడ ఉంటుంది, ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని. ఓకేనా, సో దీన్ని మనం ఎలా వర్కౌట్ చేయాలి. సో ప్రజెంట్ నేనైతే ఇక్కడ నుంచి ఏదైనా ఒకటి క్యాజువల్గా టైటిల్ అయితే తీసుకుంటాను. సో మీరు డైరెక్ట్గా మీ టైమ్ లైన్ లోపలికి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. అది లొకేట్ అయ్యేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సరే ఇక్కడ ఏంటంటే నాకు ఫాంట్ అనేది మిస్ అయింది. మీకు ఒక నోట్ ప్యాడ్ లోపల ఇక్కడ ఏమేమి ఫాంట్స్ ఉన్నాయనేది క్లియర్గా ఇచ్చాను, మీరు గూగుల్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సే ఓకే. నా ఇక్కడ మనకి టైటిల్ అయితే వచ్చేసింది. సో మనకి ఒకసారి టైటిల్ అయితే ప్లే చేద్దాం. మీకు కొంచెం స్లోగా ప్లే అవుతుంది, ఈవెన్ నేను ఇక్కడ 1/4 పెట్టేసరికి మీకు కొంచెం బ్లరీ లుక్లో కనిపిస్తుంది. సో ఇదైతే ప్రజెంట్ మనకున్న టైటిల్. ఈవెన్ మీకు గోల్డెన్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఇందులో నుంచి గోల్డెన్ అయితే డ్రాప్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా గోల్డెన్ డ్రాప్ చేస్తారు ప్రజెంట్ అండ్ సే ఓకే. సో ఇక్కడైతే గోల్డెన్ టైటిల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం. మీరు టైటిల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సైడ్కి టైటిల్ యొక్క ప్రాపర్టీస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని మీరు నేమ్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో, నేను ఇక్కడ సీజీ వరల్డ్ అని అయితే టైప్ చేస్తున్నా అండ్ సే ఎంటర్. సో మీరు నేమ్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో జస్ట్ టైప్ చేసి ఇలా బయటకు వచ్చేయండి. మనకి ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా నేమ్ అయితే ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. సో దీంట్లో ఏమైనా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి హైట్ కానీ విడ్త్ కానీ అనుకుంటే ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా ప్రాపర్టీస్, సో ఇట్లా దీన్ని తగ్గించేసేయండి. ఇప్పుడు మనకు నేమ్ చూసారా, సీజీ వరల్డ్ అని కనిపిస్తుంది. అయితే మీకు ఇది కొంచెం బ్లర్లో ఎందుకు కనిపిస్తుంది అంటే నేను ఇక్కడ 1/8 పెట్టుకున్నా ఈజీ ప్రివ్యూ కోసం అని చెప్పేసి. ఒకవేళ మీ సిస్టంలో హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి, అంటే 4090, 4080, 4070 ఇట్లాంటి గ్రాఫిక్ కార్డ్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా ఫుల్ వెయిట్ కొని కూడా ప్లే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఫాంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ చేంజ్ ఎనీ ఫాంట్ టు ఎనీ కలర్, ఈవెన్ అండ్ సింబల్స్ అండ్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ పార్ట్ మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. మీకు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ ఎడిట్ ఎనీథింగ్ లైక్. ఓకే,
సో మీకు ప్రివ్యూ అయితే నేను కంప్లీట్లీ డెమో అయితే ఇక్కడ పెట్టాను, మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు కంప్లీట్లీ అరౌండ్. కాకపోతే ఏంటంటే 9 మినిట్స్ ఉంటుంది, మీకు కావాలనుకున్న వాళ్ళు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూ కెన్ బై ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.